వెబ్దునియా వీక్షకులకు శుభోదయం. 3/11/2020 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు. కార్తికేయుడిని తెల్లని పువ్వులతో పూజించినట్లయితే మీ సంకల్పం సిద్ధిస్తుంది. మేషరాశి వారి ఫలితాలు. ఇంటా బయట మీ ఆధిపత్యం కొనసాగుతుంది. కళ, క్రీడా, టెక్నికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. భాగస్వామిక సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వృషభం. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. మీ సంతానం కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఆకస్మిక బదిలీ వంటి పరిణామాలు ఉన్నాయి. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. మిథునం. కుటుంబ ఆర్థిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో కళ్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. దూర ప్రయాణాలు విరమించుకోవడం శ్రేయస్కరం. వన సమారాధనలు, వేడుకలు, ప్రణాళికలు రూపొందిస్తారు. స్త్రీలకు దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. కర్కాటకం. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. వస్త్ర, బంగారు, పచారి వ్యాపారులకు పురోభివృద్ధి. దీక్షా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. తరచూ బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో వాయిదా పడడం మంచిది. సింహం. విదేశాల్లోని ఆత్మీయ క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. గృహ నిర్మాణాల్లో బిల్డర్లకు ఒత్తిడి, పనివారులతో చికాకులు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. కన్య. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. మీ గౌరవ ప్రతిష్టకు భంగం కలగకుండా వ్యవహరించండి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. తుల. ముఖ్యమైన వ్యవహారాలు సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఏ యత్నం ఫలించకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. వృశ్చికం. వృత్తిరీత్యా ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడంతో నిరుత్సాహం తప్పదు. బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. విద్యార్థులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనుస్సు. వస్త్ర, బంగారు, పచారి వ్యాపారులకు పురోభివృద్ధి. వివాహ, ఉద్యోగ యత్నాలు ముమ్మరంగా సాగిస్తారు. శకునాల కారణంగా మీ ప్రయాణం వాయిదా వేసుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. మకరం. అనుకున్నది సాధ్యపడకపోవడంతో మీలో పట్టుదల పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు, క్యాటరింగ్ పనివారులకు కలిసి వస్తుంది. కుంభం. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతరం శ్రమించాలి. స్త్రీలతో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారుల వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. ఆత్మీయుల ఇంట ఒక శుభకార్యానికి సహాయ సహకారాలు అందిస్తారు. ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. మీనం. వస్త్ర, బంగారు, పచారి, ఫ్యాన్సీ మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ధన్యవాదాలు.